సర్దార్ ఇంట్రెస్ట్గా సాగే ఎమోషనల్ స్పై డ్రామా అని చెప్పుకోవచ్చు ఖాతీ రాశీకన్నా రజిషా చుంకీ పాండే లైలా తదితరులు నటించడం జరిగింది దర్శకత్వం పిఎస్ మిత్రన్ నిర్మాతలు ఎస్ లక్ష్మణ్ కుమార్ సంగీతం జీవి ప్రకాష్ కుమార్ సినిమా ఆటోగ్రఫీ జార్జ్ విలియమ్స్ ఖాతి హీరోగా రాశీకర్న్న రజిషా విజయన్ హీరోయిన్స్గా పిఎస్ మిత్రన్ తిరకించిన లేటెస్ట్ సెన్సిల్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ సర్దార్ కథలోనికి వస్తే విజయ్ ఒక పోలీసు గుర్తింపు కోసం తాను చేసే ప్రతి పనిలో అవకాశం వెతుకుంటూ ఉంటాడు ఈ క్రమంలో విజయ్ కార్తి కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాష్ ట్యాగ్ కూడా పలుమార్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ వెళ్తుంది మరోపక్క లాయర్ శాలిని విజయ్ చిన్నతనం నుంచి ప్రేమిస్తూ ఉంటాడు ఈ ప్రేమ కథ ఇలా సాగుతూ ఉండగా విజయ్లో ఇండియాలో వన్ లైన్ వన్ ఫైవ్ అనే వాటర్ ప్రాజెక్టు పనులు సర్వేకంగా జరుగుతూ ఉంటాయి మాజీ రా ఆఫీసర్స్ ఇద్దరు ఈ వాటర్ ప్రాజెక్ట్ని ఆపాలని దానికి సమర్థుడు ఒక సర్దార్ మాత్రమే అని అతని కోసం వెతుకుతూ ఉంటారు ఇంతకీ ఈ సర్దార్ ఎవరు అసలు ఈ వన్ లైన్ వన్ పైప్ వాటర్ ప్రాజెక్ట్ ఏమిటి అలాగే విజయ్కి సర్దార్కి మధ్య కనెక్షన్ ఏమిటి చివరకు సర్దార్ ఈ వాటర్ ప్రాజెక్ట్ని ఏం చేశాడు అలాగే విజయ్ మిషన్లో ఎలా భాగమయ్యాడు అనేది మిగిలిన కథ ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కార్తీ తన కెరీర్లో ఒక ఛాలెంజింగ్గా ఈ సినిమాలో రెండు పాత్రల్లో చేయటం అనేది జరిగింది పైగా సర్దార్ పాత్రకి విజయ్ పాత్రకి ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా కార్తీక్ చాలా వైవిధ్యంగా నటించి ప్రేక్షకులను మెప్పించడం జరిగింది ఈ సినిమాలో తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో కార్తీ కొత్త లుక్స్తో చాలా ఫ్రెష్గా కనిపించడం జరిగింది ఇది అందరూ మెచ్చుకుంటున్న విషయం ఇటు హీరోయిన్ రాశీ ఖన్నాతో ప్రేమ సన్నివేశాల్లో కానీ అటు యాక్షన్ సన్నివేశాల్లో కానీ కార్తీ చాలా సెటిల్డ్గా చక్కగా నటించడం జరిగింది మీ అందరు కూడా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను ఇక హీరోయిన్గా నటించిన రాశీ ఖన్నా తన నటనతో ఆకట్టుకోవడం జరిగింది కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మాత్రం చాలా బాగున్నాయి ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ చుంకీ పాండే లైలా పాత్రలు తల్లి పాత్రలో కనిపించిన లైలా తన నటనతో మెప్పించింది చుంకీ పాండే విషయానికి వస్తే ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు హీరోయిన్ రజిషా మరో ముఖ్యమైన పాత్రలో చాలా బాగా నటించడం జరిగింది అలాగే మిగిలిన నటీ నట్లు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు కొన్ని కీలక సన్నివేశాల దర్శకుడు మిత్రని ఎంతో అద్భుతంగా తెరంగించడం అనేది కనిపించింది ఇంతకుముందు ఎక్కడ మనం చూసినట్టు అనిపించలేదు అలాగే హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న చిత్రంగా ఈ చిత్రం కనిపిస్తుంటుంది ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే మంచి కథన రాసుకోవడంలో సక్సెస్ అయినట్టుగా పిఎస్ మిత్రుని చెప్పుకోవచ్చు ఉత్కంఠ భరితమైన కథనాన్ని రూపొందించడంలో దాని ఇంకా ఉత్కంఠ భరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయినట్టుగా కనిపించింది అలాగే సినిమాకు పనిచేసిన సాంకేతిక టీం పనితనం చాలా బాగుంది సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ సాగటం సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం వినసొంపుగా అనిపించింది అలాగే ఆయన అందించిన బీజిఎం కూడా చాలా హైలైట్గా నిలిచింది జార్జి విలియమ్స్ ఫోటోగ్రఫీ కూడా మెచ్చుకున్నట్ల తాగింది ఎక్కడ బ్యూటీ తగ్గుంటే చిత్రాన్ని తీర్చిదిద్దారు అలాగే నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయి ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు కూడా ఒకసారి ఈ సినిమాను చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని అనుకుంటున్నాను సినిమా అయితే బాగుంది ఫ్యామిలీతో వెళ్ళి చూడండి